మీకు తెలిసిన పదాలతో కొన్ని వేల వాక్యాలు ఇంగ్లీష్లో చెప్పండి మీకు తెలిసిన పదాలండి మీకు తెలియని పదాలతో కష్టపడుతూ ఇంగ్లీష్ నేర్చుకోవద్దు మీరు ఫిఫ్త్ క్లాస్ చదివిన బీటెక్ చదివిన డిగ్రీ చదివినా మీకు తెలిసిన పదాలు చాలండి ఆ పదాలతోటే మనం ఇంగ్లీష్ మాట్లాడ చదివే పెద్ద కష్టమేం కాదు ఇంగ్లీష్లో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటే ఏంటి అనేది వివరంగా తెలుసుకుందాం ఇది తెలుసుకునే ముందు గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్లో ఉండే ఏడు ప్రశ్నలు ఇవే అని చెప్తున్నాను ఆ ఏడు ప్రశ్నలు ఏంటి ఆ ఏడు ప్రశ్నలు ఉపయోగించి మనం ఎన్ని రకాల వాక్యాలు చెప్పచ్చు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ పదాలు తప్పకుండా వాడుతుంటామండి ఏంటనేది వివరంగా చూద్దాం ఓకే ఇక్కడ మొత్తం ఏడు పదాలు ఉన్నాయండి ఏంటి ఆ పదాలు వాట్ హూ వెన్ వేర్ వై ఉచ్ హౌ వాట్ అంటే ఏమిటి హూ అంటే ఎవరు వెన్ అంటే ఎప్పుడు వేర్ అంటే ఎక్కడ వై అంటే ఎందుకు ఉచ్ అంటే ఏది హౌ అంటే ఎలా మీలో చాలా ఇక్కడ ఉన్న పదాలకు అర్థాలు తెలుసు అండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉదాహరణ చూడండి ఇప్పుడు మీ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన కాన్వర్జేషన్ చూస్తే టిఫిన్ ఏం చేయమంటారు ఏమి ఏమండి ఉదయం ఫోన్ చేస్తారు కదా ఎవరు చేశారండి ఫోను ఏమండి ఆఫీస్కి వెళ్తున్నారు కదా ఈరోజు మన సాయంత్రం ఎన్ని గంటలకు వస్తారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు లేటుకు వస్తే ఎందుకు లేట్ అయిందండి ఇట్లా ఉదయం నుంచి సాయంత్రం వరకు అండి ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఒక ఇన్ఫర్మేషను ట్రైన్ ఎప్పుడు వస్తుంది ఆంధ్ర బ్యాంక్ ఎక్కడ మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు నువ్వు ఎలా వస్తావు బస్సులో వస్తావా ట్రైన్లో వస్తావా ఇట్లా ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం మాట్లాడుతున్న పదాలని ఇవే కదండి వాటు పూ వెన్ను వేరు వయ్యి ఉచ్చి హౌ సరే ఇప్పుడు ఈ పదాలకు అర్థాలు మీకు చాలా వరకు తెలుసు అయితే ఈ పదాలను ఉపయోగించి ప్రశ్న పదాలు ఉపయోగించి ఎలా వాక్యాలు నిర్మించాలో చెప్తాను ఇప్పుడు ఇక్కడ ఈ పదాలకు అర్థాలు తెలియ తెలియని వాళ్ళు తప్పకుండా మీ నోట్ పుస్తకంలో రాసుకోండి ఎందుకంటే చాలా ముఖ్యమైనవి ఎందుకంటే ఈ వీడియో అన్ని రకాల ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తారు తెలిసిన వాళ్ళు ఓకే తెలియని వాళ్ళు రాయండి తప్పకుండా ఓకే తర్వాత చెప్పేది ప్రతి వాళ్ళు రాయండి ఓకే వాట్ ఈజ్ హూ ఈజ్ వెన్ ఈజ్ వేర్ ఈజ్ వైఈస్ హుచ్ ఈజ్ హవీజ్ ఇంతకుముందు వాటు హు వెన్ను వేరు వై ఉచి హౌ అంటే అర్థాలు చెప్పాము ఇప్పుడు ఆ పదాల పక్కన జస్ట్ ఈజ్ అనే పదం యాడ్ చేసామండి అంటే మీకు ఎలా నోడుతారా అంటే వాట్ ఈజ్ నాలుగైదు సార్లు మీరు రిహార్సల్గా చేసినట్టుగా వాట్ ఈజ్ హు ఇస్ ఈజ్ వేర్ ఇస్ ఈజ్ హౌ ఈజ్ అని రిపీటెడ్ చెప్పండి తప్పులేదు ఎందుకంటే ఆ ఫ్లో మీకు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మీరు మాట్లాడక రాలేదు తప్ప ఇంగ్లీషు మీకు అన్ని విషయాలు తెలుసు ఎదుటి వ్యక్తి చెప్పేది అర్థమవుతాయి మీరు చెప్పడానికి ప్రయత్నిస్తారు అది చెప్పేటప్పుడు తప్పులు భయంతో మాట్లాడడం లేదు ఈస్ వీటికి అర్థాలు చూడద్దండి ఈజ్ అంటే ఏంటి వాటంటే ఏంటి ఇంకా అర్ధాలు చూడాల్సి మళ్ళీ ఈస్ అంటే డబ్ల్యూహెచ్ రూల్ డబ్ల్యూహెచ్ రూల్ అన్నాను మీరు బాగా గమనించండి ఆరు పదాలకు ఫస్ట్ అక్షరము డబ్ల్యూ ఉంది ఆఖరి అక్షరము ఆఖరి ఆఖరి పదానికి హౌ అన్నప్పుడు హెచ్చి ఉంది దానివల్ల డబ్ల్యూహెచ్ రూల్ డబ్ల్యూహెచ్ రూల్ అంటాం జనరల్గా అయిన పుస్తకాలు కూడా చెప్తుంటారు రూల్ అంటారు డబ్ల్యూహెచ్ అంటే డబ్ల్యూ అంటే వాటు హూ వెన్ను వేరు వై ఉచి హెచ్ అంటే హౌ వాటికి ఏం చేస్తారు ఈజ్ అనే పదం పెడతారు పాస్టెన్స్ అయితే వాజు ఫ్యూచర్ ఎటెన్స్ అయితే విల్ బి ఇప్పుడు మీరు ప్రజెంటెన్స్ గురించి ఆలోచించండి పాస్టెన్స్ ఫ్యూచర్ అటెన్స్ ఇవన్నీ కూడా మా మెయిన్ లెసన్స్లో ఇంకా డీటెయిల్గా చెప్పిన్నాను ఇక్కడ జస్ట్ నేను ప్రెసెంటెన్స్ వరకు చెప్తున్నాను ఓకే బాగా ఇది మరి తప్పకుండా నోట్స్లో రాసుకోండి ఓ పేజీలో ఫ్రెష్గా నేను ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పానో అదే విధంగా రాయండి వాటు హూ వెన్ను వేరు వై ఉచి హౌ మీకు తెలుసు దాని పక్కన ఈజీ అనే పదం పెట్టారు ఈజ్ అనే పదం పెట్టి ఆ తర్వాత ఎలా మీరు మాట్లాడాలని నేను చెప్తాను ఓకే వాటి చెప్ప చూడండి ఒకటికి రెండు సార్లు నేను రిపీట్ చేస్తున్నాను మీ నోట్లో నుంచి రావాలి వాట్ ఈజ్ హూ ఈజ్ వెన్ఇస్ వేర్ ఈజ్ వై ఈజ్ ఉచ్ హౌ హౌజ్ సైకిల్ మీరు నేర్పించే నేర్పించేవాళ్ళు ఫెడరల్కి వెళ్ళి చూడమాకండి ఫెడరల్కి వెళ్ళి చూడమాకండి అంటారు కానీ మీరు ఫెడల్కి వెళ్ళే చూసి నేర్చుకుంటారు కింద పడతారు నేర్చుకుంటారు ముందు చూడమంటే చూడనే చూడు కానీ నేర్చుకున్న తర్వాత అస్సలు ఫెడరల్కి వెళ్ళి మన లైఫ్లో మనం చూస్తామా చూడం మెకానికల్గా మాట అదే విధంగా ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి వాట్ ఈస్ హు ఈజ్ వెన్ ఈజ్ వేర్ ఈజ్ వైజ్ హుచ్ హవ్ ఈజ్ అని రిపీటెడ్గా మనసులో అనుకోండి వాటి పక్కనే ఏమొస్తుంది అన్నడీ కామన్ గీజ్ వస్తుంది ప్రెజెంటెన్స్ పాస్ట్ పాస్టెన్స్ అయినప్పుడు వాజు ఫ్యూచర్ అయినప్పుడు విల్ బి దాని గురించి చెప్పే కదా ముందు ప్రెజెంటెన్స్ గురించి నేర్చుకోండి ఓకే ఇప్పుడు ఎలా వాడాలనేది స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చెప్తా నోట్స్లో రాసుకుంటున్నారు కదా రాసుకోకపోతే నాకు ఎలాంటి నష్టం లేదండి మీరు రాసుకుంటే మీకు మీరు బెనిఫిట్ పొందుతారు ఎందుకు రెండు సార్లు రాసుకోమని చెప్పి అంటే రాసుకున్నప్పుడు మళ్ళా ఒకసారి మళ్ళా మీరు వీడియో ఆన్ చేసి చూసుకోకుండా ఒక్కసారి మీరు రాసుకుని మళ్ళీ చూసుకుంటారు ఈజీగా ఉంటుంది పుస్తకంలో ఓకే ఇప్పుడు ఒక్కొక్క దాన్ని డిస్కస్ చేసి చెప్తారండి వాట్ వాటిజ్తో క్వశ్చన్స్ ఎలా వేయాలా ఊ ఈజ్తో క్వశ్చన్స్ ఎలా వేయాలా ఓకే ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ వేయమన్నా కూడా కొన్ని మీరు చెప్పగలరు అయితే నేను దానికి ఒక ఫార్ములా లాగా చెప్పి చెప్పినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఇప్పుడు మీరు వాట్ ఈజ్ అంటే జనరల్ ఏమంటారు వాట్ ఈజ్ అంటే ఎగ్జాంపుల్ ఏమంటారు వాటి ఎవరు నేమంటారు తర్వాత ఇంకోటి చెప్పమంటే వాట్ ఈజ్ వాట్ వాట్ ఈజ్ అయిపోతుంది అసలు ఎలా చెప్పాలా వాట్ ఈజ్ తర్వాత ఎలా ఫ్రేమింగ్ జరగాల ఎందుకంటే కొన్ని వేల వాక్యాలు మీరు నేర్చుకోవాలంటే సొంతంగా చెప్పాలనుకుంటున్నప్పుడు ఈ ఫార్ములా మీకు తెలవాలి కరెక్ట్గా ఏదో పుస్తకంలో మొత్తము లైన్ మనం చదువుకుంటా బడము దానివల్ల ఎలాంటి ప్రేమ ఉండదండి ఆ పక్కన ఎలా ఫ్రేమింగ్ జరుగుతుందనే తెలుసుకోవాలి ఓకే సార్ ఇప్పుడు వాటిజ్ గురించి ముందు తెలుసుకుందాం ఓకే నిష్పేది కదా అండి ఈ పేజీ బాగా గమనించండి ప్లేసెస్ పర్సన్స్ టైము థింగ్స్ ప్లేసెస్ అంటే స్థలాలు పర్సన్స్ అంటే మనుషులు టైం అంటే కాలం లేదా సమయం థింగ్స్ అంటే వస్తువులు థింగ్ అంటే వస్తువు ఎస్ పెట్టిన దానివల్ల వస్తువులు అన్నాం ఈ క్వశ్చన్స్ వేస్తున్నప్పుడల్లా ఈ నాలుగు విషయాలు గుర్తుపెట్టుకోండి మీరు మైండ్లో ప్లేస్ ప్లేసెస్ పర్సన్ పర్సన్స్ టైమ్ థింగ్స్ 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 అంటే వస్తువులు వాట్ వాట్ వాటిస్ పక్కన ఏం పెట్టాలా ఈవెన్ ఫస్ట్ స్టాండర్డ్ పిల్లవాడిని కూడా వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే ఎమ్మెడ్యే చెప్పేస్తాడు మై నేమ్ ఈస్ సురేష్ అను సుబ్బారావును ఇప్పుడు ఇక్కడ ఏంటి వాట్ వాటిస్ అంటే వాటి మీరు ఉపయోగిస్తున్నారంటే అది ఎంక్వైరీ అండి అంటే విషయం తెలుసుకుంటారు ఏదైనా ఒక విషయం మనకు తెలియంది ఇప్పుడు మన రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రైన్ ఎన్ని గంటలకు వస్తే తెలియదు ట్రైన్ ఎన్ని గంటలకు వస్తా తెలియదు ఇదే విధంగా ఏదైనా ఒక విషయము ఎదుటి వ్యక్తి దగ్గర తెలుసుకోవాలనుకున్నప్పుడు వాట్ ఈజ్ అని చెప్పేస్తారు ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే చిన్నప్పటి నుంచి మనం వింటుంటాం మై నేమ్ ఈజ్ సురేష్ అంటాం యాక్చువల్గా ఈజ్ అంటే అర్థమైందడా పలికిందా యాక్చువల్గా ఈజ్ అంటే ఉంది ఒకవేళ ఈజ్ అనే దానికి అర్థం పలకాల ఏమనాలా వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే దాని అర్థమైంది జనరల్గా నీ పేరు యాక్చువల్గా ఈజీగా అర్థం తీసుకుంటే అయితే నీ పేరు ఏమై ఉన్నది కరెక్టే కదా నీ పేరు ఏమి అయి ఉన్నది కానీ అలా మాట్లాడుతున్నామో తెలుగులో మాట్లాడము కానీ ఇంగ్లీష్ వాళ్ళు కంపల్సరీగా వెరుపు వాడుతున్నారు దానివల్ల అక్కడ వాటి ఈజ్ ఈజ్ అనేదానికి అక్కడ అర్థం పట్టించుకోవద్దు సింపుల్గా ఈజ్ అని చెప్పి మీరు ఏదైతే విచారించాలనుకుంటున్నారో అది అంటే ఆపోజిట్ పర్సన్ దగ్గర వాళ్ళ ఫాదర్ పేరు ఏంటని తెలుసుకోవాలంటే అతని పేరు తెలుసుకోవాలంటే వాట్ ఇస్ యువర్ నేమ్ వాళ్ళ ఫాదర్ పేరు తెలుసుకోవాలంటే వాట్ ఇస్ యువర్ ఫాదర్ నేమ్ వాడే ఫ్రెండ్ నేమ్ తెలుసుకోవాలంటే వాట్ ఇస్ యువర్ ఫ్రెండ్స్ నేమ్ వాట్ ఇస్ యువర్ వాట్ ఇస్ యువర్ యువర్ వైఫ్ నేమ్ వాట్ ఇస్ యువర్ వాట్ ఇస్ హర్ నేమ్ ఆమె పేరేంటి వాట్ ఇస్ హిజ్ నేమ్ అతని పేరేంటి చూసారా యువర్ నేమ్ యువర్ ఫ్రెండ్స్ నేమ్ అదేవిధంగా అతను ఏం చేస్తున్నాడు వాట్ ఈస్ ఈ డూయింగ్ మీకు డౌట్ రావచ్చు సార్ కొంచెం కష్టంగా ఉంది వాట్ ఈజ్ ఈ డూయింగ్ ఏంటి మామూలుగా చూడండి ఈజ్ డూయింగ్ కరెక్టే కదా ఈ ఈజ్ డూయింగ్ ఈ ఈజ్ వర్కింగ్ ఈజ్ గోయింగ్ అంటాం కదా అదేవిధంగా ఈజ్ డూయింగ్ అనుకోండి ఆ ని తీసుకొచ్చి ముందు పెట్టండి దానికి ముందు వాటు పెట్టండి వాట్ ఈస్ ఈ డూయింగ్ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం నీ యొక్క ప్రాబ్లం ఏంటి మీరు యాప్సీస్గా ఇక్కడ ఉన్న చార్ట్ అలానే రాసుకోండి నేను చెప్తున్నది వినండి అక్కడ మీరు మరిన్ని ఎగ్జాంపుల్స్ రాసి దీన్ని చదువు అంటే దాని వల్ల ప్రయన్ ఉండేది నేను కాన్సెప్ట్ ఎలా చెప్తున్నాను చూడండి వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం యువర్ ప్రాబ్లం దగ్గర తీసేసి వాట్ ఈస్ మై ఫ్రెండ్ ప్రాబ్లం వాట్ ఈస్ హర్ ప్రాబ్లం హర్ అంటే ఆమె ప్రాబ్లం వాట్ ఈజ్ హిజ్ ప్రాబ్లం అతని ప్రాబ్లం ఏంటి వాట్ ఈజ్ అని చెప్పేసి ఎన్ని రకాలుగా చెప్పచ్చు చూడండి వాట్ ఈస్ దట్ అదేంటి వాట్ ఈస్ యర్ ఎక్స్క్లేటర్ మనకు తెలియనిది ఏది అడిగినా కూడా జస్ట్ వాట్ ఈజ్ అని చెప్పేసి కట్ట చెప్పాలంటే మనకు తెలియని విషయము ఎదుటి వ్యక్తి దగ్గర మనం అడుగుతున్నాము ఎదుటి వ్యక్తి వాళ్ళ పేరు తెలియదు మనకు కాబట్టి వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాము వాళ్ళ మదర్ నేమ్ తెలితే వాట్ ఈజ్ యువర్ మదర్ నేమ్ వాట్ ఇస్ యువర్ చూస్తారు కదా జనరల్గా వాట్ ఈస్ యువర్ ఫ్రెండ్స్ నేమ్ ఉన్నాము ఫ్రెండ్స్ నేమ్ ఫ్రెండ్ నేమ్ అనకూడదండి ఎందుకంటే ఆ మనిషికి ఫ్రెండ్ అనే పర్సన్కు ప్రాణం ఉంది కాబట్టి ఎస్ వాడాలి ఇవన్నీ కామన్ అరర్స్ అండి వాటిని గురించి మీరు పట్టించుకోవద్దు మీరు చెప్పేటప్పుడు వాడిజోర్ ఫ్రెండ్ నేమ్ అని తప్పే లేదు ఎదుటి వ్యక్తి ముందు మిమ్మల్ని ఏమి నువ్వు తప్పు చెప్పావు నేను నా ఫ్రెండ్ పేరు చెప్పను నువ్వు తప్పు అడిగామని ఎవరు అడగరండి చిన్న చిన్న అవి కామన్ అనర్స్ అవుతాయి కామన్ అరర్స్ అనేది మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా తప్పులు మాట్లాడుతుంటారు అది అబ్జర్వేషన్లో మీరు దాన్ని సరి చేసుకుంటారు మనకు తెలియని విషయం ఏదైనా వాటిస్తూ అడగాల మీకు ఏ విషయం అయితే తెలియదో ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి రావాలనో ఆ విషయము వాటిస్తూ అడగాల మీకు తెలియని విషయం వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం వాట్ ఈస్ యర్ ప్రాబ్లం వాట్ ఈస్ వాట్ ఈస్ దిస్ న్యూస్ నాన్ వాట్ ఈస్ దట్ వాట్ ఈస్ అన్ ఎక్సలేటర్ ఎక్సలేటర్ అంటే తెలుసు సినిమాలలో కానీ షాపింగ్ కాంప్లెక్స్లో కానీ మనము ఒక లిఫ్ట్లో కాకుండా పైకి వెళ్ళేటప్పుడు లిఫ్ట్లో వాడకుండా అంటే లిఫ్ట్లో వెళ్ళొచ్చు మెట్ల ద్వారా వెళ్ళచ్చు అలా కాకుండా ఇది మెట్ల ద్వారా ఉండేది మీకు తెలిసింది అట్లా ఏదైనా తెలియనప్పుడు వాట్ వాట్ వాటిజ్ అని బట్టి చెప్పేస్తారు ఇంకా చెప్పండి ఎంక్వైరీ విచారణ విషయం తెలుసుకోవడం ఏదైనా ఓకే ఇంకా మీరు వాట్ ఈజ్ అని చెప్పేసి మీరే సొంతంగా రాయండి వాక్యాలు మీకు క్లూ ఇచ్చా క్లూ ఇవ్వకుండా నేను అన్ని సింపుల్గా వా డిజైన్ చెప్పేసి వాటిస్ యువర్ నేమ్ మై నేమ్ ఇస్ సోన్ సోప్ వాట్ ఇస్ యువర్ ఫాదర్ కానీ అలా కాకుండా మీకు క్లూ ఇచ్చాను వా డిజైన్ చెప్పేసి మీకు తెలియనిది ఏదైనా అడగండి ఓకే లెస్ట్కి వెళ్దామా ఏ డౌట్లేం లేవు కదా పుస్తకంలో రాసుకుంటున్నారా రాసుకోకుండా ఫర్దర్గా వెళ్ళొద్దండి ఎందుకంటే మనం ఎన్ని వీడియోలుగా చూసింది ముఖ్యం చూసిన వీడియో చక్కగా ఎంతవరకు అర్థమైంది అనేది ముఖ్యం ఓకే ప్లేసు పర్సన్స్ టైం థింగ్స్ ఒక్కోసారి ప్లేస్ పర్సన్ టైం థింగ్ అంట ఒకసారి ప్లేసెస్ ఏం లేదు సింగులర్ ప్లే అండి ఏం లేదు ఓకే హూ ఈస్ హు అంటే ఎవరు ఎవరు అంటే ఖచ్చితంగా మనిషి అండి అంతే కదా హు ఈజ్ యువర్ ఫాదర్ మీ తండ్రి ఎవరు ఇది కూడా పుస్తకంలో రాసుకోండి హూ ఈజ్ సేమ్ నేను ఎలా రాసానో అలానే మీ మైండ్లో ఉండవలసిన వివరాలు ఏంటి ప్లేస్ పర్సన్ టైమ్ థింగ్ హూ ఈజ్ యువర్ ఫాదర్ హూ ఈస్ యువర్ ఫ్రెండ్ హూ ఈజ్ యువర్ సన్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో హూ ఇస్ దట్ హీరోయిన్ బాగా గమనించండి హూ ఈజ్ మీకు తెలుసు పక్కనే ఉన్నాయండి యువర్ ఫాదరు యువర్ ఫ్రెండ్ యువర్ సన్ యువర్ ఫేవరెట్ హీరో దట్ హీరోయిన్ వీళ్ళల్లో ఎవరు ఉన్నారండి మొత్తం ప్లేస్ పర్సన్ టైమ్ థింగ్ చూసుకుంటే మొత్తం పర్సన్స్ ఉన్నారు ఎవరు ఫాదర్ అంటే పర్సన్ ఎవరు ఫ్రెండ్ అంటే పర్సన్ ఎవరు సన్ అంటే పర్సన్ యువర్ ఫేవరెట్ హీరో అంటే పర్సన్ దట్ హీరోయిన్ అంటే పర్సన్ ఇంకో విషయం గమనించండి మీరు ఇక్కడ కొన్ని వాక్యాలు రాశారు మేము సొంతంగా రాయాలంటే రాయలేమే అన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళకు నేను చెప్తున్నాను ఇంకో టెక్నిక్ ఫాదర్ ఫ్రెండ్ సన్ను హీరో హీరోయిన్ అనేది పర్సనే కదా వాటికి ముందే ఉన్నాయండి ఎవరైనా పదం యాడ్ చేసినాం వాట్ ఈజ్ ఫాదర్ అంటే అర్థం లేదు హూ ఈజ్ ఫాదర్ అంటే అర్థం లేదు కదా హు ఈజ్ యువర్ ఫాదర్ మీ తండ్రి గారు ఎవరు హూ ఈజ్ ఫాదర్ అంటే జాతిపిత ఈజ్ ఫాదర్ అని చెప్పచ్చు ఇక్కడ హూ ఈజ్ యువర్ ఫాదర్ హూ ఈజ్ యువర్ ఫ్రెండ్ హూ ఈజ్ మై ఫ్రెండ్ హూ ఈజ్ యువర్ సన్ అంటే ఇవరు మై హర్ హిజ్ ఇలాంటి పదాలు యాడ్ చేస్తారండి అంతకంటే ఏం లేదండి ఆ ప్లేస్ అన్నిటికీ అన్ని పర్సన్స్కు ఫాదరు ఫ్రెండ్ సన్ను హీరో హీరోన్కు ముందేం పదం ఒక పదం యాడ్ చేస్తారు అంతే ఆ పదం ఏంటి హర్ర అని కానీ హూ ఈజ్ అర్ ఫాదర్ అంటే అర్థమైంది ఆ అమ్మాయి యొక్క తండ్రి గారు ఎవరు హూ ఈజ్ అర్ మదర్ అంటే ఆమె ఆ అమ్మాయి తల్లిగారు ఎవరు హూ ఈజ్ యువర్ బ్రదర్ మీ బ్రదర్ ఎవరు మీ బ్రదర్ అన్నా మీ యొక్క బ్రదర్ అన్నా ఒకటే కానీ మనం ఇంప్లైడ్ తెలుగులో మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు చూడండి హూ ఈజ్ ఫాదర్ అంటే హూ ఈజ్ యువర్ ఫాదర్ మీ తండ్రి గారు ఎవరు మీ యొక్క తండ్రి గారు అని మనం స్పెసిఫిక్ చెప్పం కానీ ఇంప్లైడ్ హూ ఈజ్ యువర్ సన్ మీ కుమారుడు ఎవరు లేదా మీ యొక్క కుమారుడు ఎవరు ఇట్లా రెండు విధాలు మనం చెప్తాము కానీ ఇంగ్లీష్లో పద అక్కడ వార్త హూ ఈజ్ సన్ అంటే అర్థం లేదు కదా హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో హూ ఈజ్ హర్ ఫేవరెట్ హీరో ఆమె యొక్క ఫేవరెట్ హీరో ఎవరు హూ ఈజ్ యువర్ సన్ ఫేవరెట్ హీరో హూ ఈజ్ దట్ హీరోయిన్ ఏమన్నా కష్టం ఉందండి హూ ఈజ్ మీకు తెలిసిందే మిగతా అన్ని పర్సన్స్ పెట్టమన్నాను ఆ పర్సన్కి ముందు యువరా హర్రా హిజ్జా అని పెట్టమన్నాను అంతే కదా హిజ్ ఓకే హూ ఈజ్ అన్న వెంటనే ఇవరు దట్ హిజ్ ఇలాంటి పదాలు వాడి ఆ తర్వాత పర్సన్స్ వస్తారు ఎండింగ్ అంతా పర్సన్స్ వచ్చే బాగా గమనించండి ఇంకా డీప్కి వెళ్ళినప్పుడు హూ ఈజ్ కమింగ్ అక్కడ వచ్చింది మీకేంటంటే సింపుల్ ఫైట్ చేసి బ్రీఫ్గా చెప్తున్నాను డీటెయిల్గా కావాలంటే మటుకు మా లెసన్స్లో ఉంటాయి మెయిన్ లో ఓకే ఇప్పుడు వెన్నీజ్ గురించి తెలుసుకుందాం ఈ చార్ట్ గమనించండి ప్లేసెస్ పర్సన్స్ టైమ్ థింగ్స్ అది కామన్గా ప్రతిసారి మనం చెప్తున్నాం అండి మీ మైండ్లో ఉండాల్సిన వివరాలు ఓకే ప్లేస్ పర్సన్ టైమ్ థింగ్ వెన్ అంటే ఎప్పుడు ఎప్పుడంటే టైమే కదా సమయం కనుక్కోవడానికి ఇది వాడతాం వెన్ ఈజ్ ట్రైన్ కమింగ్ వెన్ ఈజ్ ట్రైన్ కమింగ్ మీకు డౌట్ రావచ్చు వెన్ ఈజ్ ట్రైన్ కమింగ్ అని మీరు చాలా సింపుల్గా చెప్పారు కానీ మేము సొంతంగా చేయాలంటే కష్టం కదా ఏం లేదండి ట్రైన్ ఈజ్ కమింగ్ అని మీరు చెప్పగలరు కదా ట్రైన్ ఈజ్ కమింగ్ అంటే ట్రైన్ వస్తుంది అది కామన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి ప్రతి వాళ్ళు అడిగితే ట్రైన్ ఈజ్ కమింగ్ అంటే దాని అర్థం చెప్తారు ట్రైన్ వస్తుందంటే ట్రైన్ ఈజ్ కమింగ్ కూడా చెప్తారు ఆ ట్రైన్ ఈజ్ కమింగ్ ముందు ట్రైన్ ఈజ్ కమింగ్లో ఆ ఈజ్ అనే పదాన్ని ముందు అప్పుడు ఈజ్ ట్రైన్ కమింగ్ కరెక్టా ఈజ్ రాసుకోండి ట్రైన్ ఈజ్ కమింగ్ అంటే ట్రైన్ వస్తూ ఉంది ఈజ్ ట్రైన్ కమింగ్ అంటే ట్రైన్ వస్తుందా వెన్ ఈజ్ వెన్ ఈజ్ ద ట్రైన్ కమింగ్ అంటే ట్రైన్ ఎప్పుడు వస్తుంది వెన్ ఈజ్ అంటే సమయం కనుక్కోవడం కోసం అండి వెన్ ఈజ్ ద ట్రైన్ కమింగ్ వెన్ ఈజ్ హాలిడే ఇంతకుముందు మీకు రకరకాల డౌట్లు వస్తాయి సపోజ్ వెన్ ఈజ్ ఏ హాలిడే మీకు ఏ ఎప్పుడు వాడాలా ఎక్కడ వాడాలా వాడచ్చా వాడకూడదా రకరకాల డౌట్లు ఉంటాయి వద్దు అవి పక్కన పెట్టండి ముందు మీరు నోటికి వచ్చింది వెన్ ఈజ్ ద వెన్ ఈజ్ ద హాలిడే అనండి ఇబ్బంది లేదు వెన్ ఈజ్ ఈ హాలిడే ఎందుకంటే హెచ్ఈ హెచ్ అనే సౌండ్ అక్కడ మొబైల్ సౌండ్ పొరుగుతుంది దానివల్ల ఏ పెట్టాలా అంత డీప్గా వద్దండి ఓకే వెన్ ఈజ్ హాలిడే వెన్ ఈజ్ ఈ హాలిడే వెన్ ఈజ్ ద హాలిడే వెన్ ఈజ్ ఎన్ హాలిడే ఏ పడ్డాల్నా యాన్ పెట్టాల దాని గురించి అస్సలు అసలు మీరు పట్టించుకోవద్దు బిగినింగ్లో తర్వాత ఆటోమేటిక్గా మీరు సైకిల్ తొక్కేటప్పుడు ఫెడల్కి వెళ్ళి విపరీతంగా చూసి పట్టించుకుంటారు కానీ సైకిల్ నేర్చుకున్న తర్వాత ఏ రోజైనా లైఫ్లో ఫెడల్కి వెళ్ళి చూస్తామా చూడండి అసలు పట్టించుకోము పట్టించుకోకపోయినా కూడా చక్కగా మన సైకిల్ కాళ్ళతో తొక్కుతూ ఉంటాము తొక్కుతూ ఉండి ఫ్రంట్లో చూస్తూ ఒక చేత్ హ్యాండిల్ తిప్పుతూ ఇయర్ ఫోన్ చేతిలో పెట్టుకొని చెవులో పెట్టుకొని ఫ్రెండ్ కనపడితే విష్ చేస్తూ అంటే ఒక చేతితో దొక్కుతారు ఒక చేత విష్ చేస్తారు చెవులో సాంగ్స్ మీరే ఇయర్ ఫోన్ పెట్టుకొని పాటలు వింటుంటారు ఆ రోజు ఒక పని చేయమంటే చేయకుండా ఈరోజు నాలుగు పండ్లు మీరు మెకానికల్ చేస్తూ ఇంత ముందు అదే పనిగా పెడల్కి చూసేవాళ్ళు అసలు పెడల్కి పట్టించుకుంటారా అదే విధంగా ఈ ఏ ఆంది అని పట్టించుకోవద్దు పట్టించుకుంటే మీరు అక్కడే ఆగిపోతారు తర్వాత డెవలప్మెంట్ ఉండదు రకరకాల డౌట్లు ఏ వాడాలన్నా యాన్ వాడాలన్నా దీ వాడాలన్నా వద్దు ఓకే వెన్ ఈజ్ ఎ హాలిడే వెన్ ఈజ్ ఈ కమింగ్ వెన్ ఈజ్ ఈ కమింగ్ ఇంతకు చెప్పాక ట్రైన్ కమింగ్ అంటే కట్ట చెప్పాలంటే అంటే ప్లేస్ కానీ పర్సన్ కానీ పెట్టేసి కమింగ్ పెట్టండి ఇప్పుడు చూడు వెన్ ఈజ్ ఈ కమింగ్ వెన్ ఈజ్ షీ కమింగ్ ఓకే వెన్ ఈజ్ ద ఫెస్టివల్ వెన్ ఈజ్ ఫెస్టివల్ అండి కొంపలేమంటావు వెన్ ఈజ్ ద ఫెస్టివల్ వెన్ ఈజ్ ఫెస్టివల్ అంటే పండగ ఎప్పుడు ఇంకా మీరు ధైర్యంగా ఎవరి దగ్గర మాట్లాడేటప్పుడు రూల్ వెన్ను వేరు వై హౌ ఉపయోగించేసి వాటి పక్కన ఈజ్ పెట్టేసి మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పచ్చు వెన్ ఈజ్ హాలిడే వెన్ ఈజ్ కమింగ్ వెన్ ఈజ్ ద ఫెస్టివల్ వెన్ ఈజ్ యువర్ బర్త్డే మీ బర్త్డే మీకు తెలియకపోతే ఇంట్లో మదర్ తోడే వెన్ ఈజ్ మై మమ్మీ వెన్ ఈజ్ మై బర్త్డే వెన్ ఈజ్ సిస్టర్ బర్త్డే వెన్ ఈజ్ హర్ బర్త్డే వెన్ ఈజ్ డాడీ బర్త్డే వెన్నీస్ చూసారా దాన్ని రీప్లేస్ చేసుకోవడమే రీప్లేస్ చేసుకొని చూపుకూడదు వెన్నీస్ తర్వాత అనే విషయం మీకు తెలియదు ఎప్పుడు అనే విషయం తెలుసుకోవడం కోసం పక్కన తెలియదు ఇప్పుడు వెన్ ఈజ్ ట్రైన్ ఎప్పుడు వస్తా తెలియదు వెన్ ఈస్ ద వెన్ ఈస్ ద ట్రైన్ కమింగ్ హాలిడే ఎప్పుడు తెలియదు వెన్ ఈజ్ వెన్ ఈజ్ ఇ హాలిడే అతను ఎప్పుడు వస్తున్నాడు వెన్ ఈజ్ ఈ కమింగ్ ఫెస్టివల్ ఎప్పుడు పండగ ఎప్పుడు వెన్ ఈజ్ ద ఫెస్టివల్ వెన్ ఈజ్ బర్త్ బర్త్డే వెన్ ఇస్ మై బర్త్డే వెన్ ఇస్ ఆర్ బర్త్డే వెన్నీస్ ఇస్ చూసారా ఇంత ఉంది నేను వాట్ కు హు వెన్ ఇస్ రిపీటెడ్ బయట చేయమన్నాను చిన్నప్పుడు మనం ఎక్కాలు నేర్చుకుంటాం కదా రెండు అట్లా రెండు రెండు నాలుగు రెండు మూడు ఆరని విని 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 ఆకరణ వచ్చేస్తుంది కరెక్టా డైలీ వింటుంటే వచ్చేస్తుంది ఇప్పుడు వెన్నీస్ ఇప్పుడు ఇక్కడ మీ సొంతంగా వెన్నీస్ యువర్ బర్త్డే వెన్ ఈజ్ మై బర్త్డే వెన్ ఈజ్ హర్ బర్త్డే ఇట్లా సొంతంగా మీరు రాయడానికి ప్రయత్నించండి తప్పకుండా రాయగలరు సొంతంగా ఓకే ఇప్పుడు వెన్ ఇజ్ అయిపోయింది వెన్ అంటే ఎప్పుడు విషయం దాంట్లో ఉంది ఎప్పుడు అతని పెండ్లు ఎప్పుడు అతని పెండ్లు ఎప్పుడు ఆమె పెండ్లు ఎప్పుడు ఫెస్టివల్ ఎప్పుడు 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 మీరు ఏమనుకుంటారు ఎప్పుడైనా ఈజ్ అనే పదం తగిలి సార్ వెన్నీస్ చెప్పేసేయండి చెప్పేటప్పుడు తప్పులు వస్తాయి తప్పులు రాకుండా ఉండాలంటే అసలు మనం మాట్లాడలేనుకో తప్పులే రావు అంటే దాని అర్థమైంది మనం మాట్లాడాల్సిందే తప్పులు వస్తాయి ఆ తప్పును సరి చేసుకోవాలి వెన్ నీస్ ఓకే ఇప్పుడు వేరీస్ అని చెప్పుకుందాం వేర్ ఈజ్ ఎప్పుడు వాడతావు చెప్పుకుందాం రిస్ పై వెళ్దామండి ప్లేసు పర్సన్ టైము థింగ్ లేదా ప్లేసెస్ పర్సన్స్ టైమ్ థింగ్ థింగ్స్ ఓకే వేర్ ఈజ్ వేర్ ఇస్ ఇంత వేర్ అంటే ప్లేస్ ఎక్కడ తెలుగు అర్థం ఎక్కడ ఏ ప్రదేశం వేర్ ఇస్ వేర్ ఇస్ పక్కన ఏమేమి యువర్ హౌస్ వేర్ ఇస్ యువర్ హౌస్ మీ ఇన్లు ఎక్కడ వేర్ ఇస్ ఆంధ్ర బ్యాంక్ వేర్ ఇస్ యువర్ ఫ్రెండ్ వేర్ ఇస్ ద అటెండర్ వేర్ ఇస్ అటెండర్ అని అమ్మండి అనంటే ఇబ్బంది ఏం లేదు తీ పెట్టాలనా పెట్టకూడదా కన్ఫ్యూజ్ వద్దు ఓకే వేర్ ఇస్ అటెండర్ వేర్ ఇస్ ద అటెండర్ వేర్ ఇస్ మై పెన్ వేర్ ఇస్ మై ఫోన్ యువర్ హౌస్ అంటే ప్లేస్ ఆంధ్ర బ్యాంక్ అంటే ప్లేస్ యువర్ ఫ్రెండ్ అంటే పర్సన్ ద అటెండర్ అంటే పర్సన్ మై పెన్ లేదా మై ఫోన్ అంటే థింగ్ వస్తువు బాగా గమనించండి ఇక్కడ ఏమీ లేదు ఆ ప్లేసు మీ మైండ్లో ఉండవచ్చిన వివరాలు ఏమన్నాను ప్లేసు పర్సన్ టైం థింగ్ అన్నాను ఇక్కడేమో వచ్చినాయి ప్లేస్ వచ్చింది పర్సన్ వచ్చింది థింగ్ వచ్చింది వేర్ ఈజ్ యువర్ హౌస్ వేర్ ఈజ్ యువర్ ఫ్రెండ్ హౌస్ వేర్ ఈజ్ యువర్ ఏదైనా మీ ఇష్టం వేర్ ఈజ్ యువర్ గార్డెన్ యువర్ హౌస్ ప్లేస్లో గార్డెన్ రూమ్ వేర్ ఇస్ యువర్ రూమ్ మీ ఇష్టం ఏదైనా ఒక ప్లేస్ చెప్పడం అండి అదేవిధంగా ఆంధ్ర బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ అనేది ప్లేస్ అక్కడ వేర్ ఇస్ ఆంధ్ర బ్యాంక్ అంటే ఆంధ్ర బ్యాంక్ ఎక్కడ ఆంధ్ర బ్యాంక్ ప్లేస్లో సిండికేట్ బ్యాంక్ పెట్టి ఏదైనా పెట్టండి ఆఫీస్ ఆఫీస్ పెట్టండి ఏదైనా ఎల్ఐసి ఆఫీస్ ఎక్కడ వేర్ ఇస్ ఎల్ వేర్ ఇస్ ఎల్ఐసి ఆఫీస్ వేర్ ఇస్ ఆంధ్ర బ్యాంక్ వేర్ ఈజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీ ఇష్టం అదేవిధంగా వేర్ ఇస్ యువర్ ఫ్రెండ్ వేర్ ఇస్ మై ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఎక్కడ వేర్ ఇస్ హర్ ఫ్రెండ్ ఆమె ఫ్రెండ్ ఎక్కడ వేర్ ఇస్ హిజ్ ఫ్రెండ్ అతని ఫ్రెండ్ ఎక్కడ అంటే హిజ్ ఇట్లాంటి పదాలు చేస్తే సరిపోతుంది ఓకే యువర్ ప్లేస్లో హిజ్ హర్ అదేవిధంగా వేర్ ఇస్ ద అటెండర్ వేర్ ఇస్ ద క్యాషియర్ వేర్ ఇస్ మై బ్రదర్ మీ ఇష్టం అదేవిధంగా వేర్ ఇస్ మై పెన్ వేర్ ఇస్ యువర్ పెన్ వేర్ ఇస్ హర్ పెన్ హర్ పెన్ అంటే ఆమె పెన్ ఎక్కడ ఓకే ఈజీగా ఉంది కదా కష్టమేం లేదు కదా ప్రపంచంలో నాకు తెలిసి కష్టమైంది తెలుగు నేర్చుకోవడం అండి సులభమైంది ఇంగ్లీష్ నేర్చుకోవడం అయితే కష్టమైంది ఏదో కింద మీద పడి మొత్తానికి తెలుగు బాగానే మాట్లాడుతున్నాం అయితే చాలా కష్టపడి నేర్చుకున్నాను ఆ విషయం మీ మదర్ నడితే తెలుస్తుందండి మీరు ఎంత కష్టపడి తెలుగు నేర్చుకున్నాను అని ఓకే కానీ ఇప్పుడు సులభమైన ఇంగ్లీష్ చూసి కష్టపడుతున్నాం భయపడుతున్నాం అవసరం లేదండి ఓకే సరే ఇప్పుడు వేరేజ్ అయిపోయింది రాసుకుంటున్నారు కదా పుస్తకంలో మీ ఇష్టం రాసుకోకపోతే చెప్పాను నేను మళ్ళీ రిపీట్ రిపీట్ గా చెప్పాల్సిన పడలేదు ఓకే వైజ్ చూద్దాం ఓకే అండి ప్లేసు పర్సన్ టైము థింగ్ వై అంటే ఎందుకు అంటే కారణం అండి కారణం అంటే ఇంగ్లీష్లో రీజన్ ఏదైనా ఒక కారణం వై ఈజ్ లేట్ అతను ఎందుకు ఆలస్యం వై ఈజ్ లేట్ ఎందుకు ఆలస్యం వైఈస్ ఈ లేట్ అని కూడా చెప్పచ్చు వై ఈజ్ ఈ లేట్ మీకు డౌట్ రావచ్చు సార్ మీరేమో చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు వై ఇస్ ఈ లేట్ అన్నారు మళ్ళీ మీకు సొంతంగా రాయాలి ఏం లేదు ఈ ఈజ్ లేట్ అంటే ఈజీ లేట్ అంటే అర్థం అంత ఉంది కదా వాక్యము ఆ ఈజ్ తీసుకొచ్చి పక్కన పెట్టేస్తారు అప్పుడేమద్ది ఈజ్ ఈ లేట్ ఈజీగా ముందు వై పెడతారు వై ఈజ్ ఈ లేట్ కావాలంటే రాసుకోండి కాగితం మీద రాసుకోండి ఫస్ట్ ఈజ్ లేట్ అంటే అతను సందర్భం బట్ అర్థం చేసుకున్నారు కదా ఈజీ లేట్ అతను ఆలస్యమయ్యాడు ఈజీ లేట్ అతను అయింది అతనికి వై ఈజ్ ఈ లేట్ 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 వై వై కామన్ గా ఇప్పుడు ఎవరైనా ఆఫీసు వస్తుంది వై ఇజ్ లేట్ ఆరు అనే పదం వాళ్ళే చూడండి వైఆర్ ఈ లేట్ చెప్పొచ్చు ఎందుకంటే ఈజ్ తోటే ముందు మీకు సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి నేర్పిస్తున్నాను దాని సందర్భం కూడా వై ఆరు కమింగ్ లేట్ డిఫరెంట్ డిఫరెంట్ సందర్భాలు వస్తాయి ఇప్పుడు మీరు ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ అంటే వై ఇస్ వై ఈజ్ లేట్ వై ఇస్ ఈ కమింగ్ ఈజ్ కమింగ్ మీకు తెలుసు ఈజ్ ఈ కమింగ్ వై ఈస్ ఈ కమింగ్ వై ఈస్ ఈ ఆబ్సెంట్ వై ఈస్ ఈ ఆబ్సెంట్ హీ తీసేసి పెట్టచ్చు వై ఇస్ ట్ వైజ్ యువర్ శాలరీ లో వైజ్ యువర్ శాలరీ లో వైజ్ హీ హాస్పిటలైజ్డ్ హీ హాస్పిటలైజ్డ్ ఈజ్ హాస్పిటలైజ్డ్ అనేది మీనింగ్ ఫుల్ సెంటెన్స్ దాన్ని ఈజీ తీసుకొచ్చి పక్కన పెడతారు ఈజ్ హీ హాస్పిటలైజ్డ్ వై ఈస్ ఈ హాస్పిటలైజ్డ్ రీజన్ అండి కారణం ఎందుకు ఇప్పుడు చూడండి వై ఈస్ లేట్ ఎందుకు ఆలస్యం వై ఈస్ ఈ కమింగ్ ఎందుకు అతను వస్తున్నాడు రాసుకోండి వైఎస్ ఈ కమింగ్ అంటే అతను ఎందుకు వస్తున్నాడు వైఎస్ ఈ ఆబ్సెంట్ అతను ఎందుకు ఆబ్సెంట్ అయ్యాడు రాలేదు వైఎస్ యువర్ శాలరీ లో మీ శాలరీ ఎందుకు తక్కువగా ఉంది వైఎస్ ఈ హాస్పిటలైజ్డ్ ఎందుకు అతన్ని హాస్పిటల్లో చేర్చారు ఓకే వైజ్ అయిపోయింది ఇప్పుడు వుచీజ్ గురించి తెలుసుకుందాం ఓకే పుస్తకంలో రాసుకుంటున్నారు కదా ఓకే ఇన్నిసార్లు చెప్పినా కూడా మీరు రాసుకోకుండా ఇంకా రాసుకోకుండా ఉంటే ఇంకా నేను చేయలేదు ఏం లేదు ఓకే తప్పకుండా రాసుకుంటూ ఉంటారని నేను భావిస్తున్నా అండి ఓకే నెక్స్ట్ పేజ్ వెళ్దామా ప్లేసు పర్సన్ టైము థింగ్ మీ మైండ్లో ఉండాల్సిన వివరాలను చెప్పాను ప్రతిసారి రిపీటెడ్గా చెప్తున్నాను అండి ఓకే ఉచ్ ఉచ్ అంటే ఏది మీరు ఆల్ ఆఫిషియన్గా వచ్చంటే ఏంటంటే మీకు కొంతమంది చెప్పలేకపోతే బిన్నీ అని చెప్పాను అన్నిటికి అర్థాలు రాసుకోమని చెప్పేసి ఉచ్చి అంటే ఏది ఉచ్చి ఉచ్చి అంటే జనరల్గా మనము చాయస్ అండి ఆ అమ్మాయి నచ్చిందా ఈ అమ్మాయి నచ్చిందా నీకు మామిడి అంటే ఇష్టమా అరటి పండు అంటే ఇష్టమా తర్వాత ఈ రూమ్లలో మీ మీదే రూము లేదా ఈ ఇండ్లలో మీది ఏది ఇండ్లు అంటే ఒక ఒకటి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మనము చాయెస్ ఏది అని అడిగా సందర్భం వస్తే ఏది ఇప్పుడు చూడండి ఉచ్ ఈజ్ ఈజ్ చాయస్ అతని ఛాయస్ ఏంటి ఉచ్ ఈజ్ యువర్ హౌస్ ఒక ఒకటి గంట ఎక్కువ హౌస్ ఉన్నాయి మనకు తెలియదు ఎదుటి వ్యక్తిని మనం అడగాల ఈ ఈ ఇండ్లలో మీ ఇండ్లు ఏది ఉచ్ ఈజ్ యువర్ హౌస్ ఉచ్ ఈజ్ బెటర్ వన్ అక్కడ రెండు ఉన్నాయి రెండు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రెండు గంట ఎక్కువ ఉన్నప్పుడు ఉచ్ ఈజ్ బెటర్ వన్ అంటాం ఉచ్ ఈజ్ యువర్ క్యాబిన్ ఒక ఆఫీస్కి వెళ్ళాము అతను ఎక్కడ కూర్చుంటాడో తెలియదు ఇంకా చెప్పలేదు అడుగుతాం ఉచ్ యువర్ క్యాబిన్ ఎక్కడా మీ క్యాబిన్ ఏది ఎక్కడ కాదు ఉచ్ యువర్ క్యాబిన్ అంటే ఇక్కడ ఉన్న క్యాబిన్లలో మీ క్యాబిన్ ఏది ఉచ్ యువర్ క్యాబిన్ మీ క్యాబిన్లలో ఈ ఇక్కడ ఉన్న క్యాబిన్లలో ఏది అనేది చాయిస్ యువర్ క్యాబిన్ కూడా అడగచ్చు వేరే యువర్ క్యాబిన్ మీ క్యాబిన్ ఎక్కడ ఉన్న క్యాబిన్ చూపిస్తూ ఈ క్యాబిన్లలో ఏది మీది వచ్చి యువర్ ఫేవరెట్ కలర్ బాగా గమనించండి ఉట్ కలర్ అక్కడ కలర్స్ నాలుగు ఉన్నాయి ఈ నాలుగులలో నాలుగో మూడో ఎన్నో ఉన్నాయి దీనిలో ఉచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్ గుర్తుపెట్టుకోండి మీకు డౌట్ రావచ్చు సార్ ఉచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్ అన్నారు బాగానే ఉంది వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్ కూడా కరెక్టే కదా కరెక్టే మీరు చెప్పింది కరెక్టే వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్ కూడా అనొచ్చు అయితే తేడా ఏంటిది ఆ తేడా మీకు తెలుసుకుంటే అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది జనరల్గా మీకు నచ్చిన కలర్ ఏది అన్నప్పుడు వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్ అనొచ్చు ఆడ కండకు కనపడుతూ ఒక మూడు నాలుగు కలర్ ఉన్నప్పుడు ఉచి ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్ దీనిలలో ఈ కండ కనపడుతున్న వాళ్ళు ఈ నాలుగిట్లలో ఏది మీ ఫేవరెట్ కలర్ అడిగేటప్పుడేమో ఉచి వాడాలా మామూలుగా మీరు మీకు ఇష్టమైన ఫేవరెట్ కలర్ ఏందన్నప్పుడు వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ కలర్ అంటే ఇక్కడ నాలుగు మూడు ఉన్నప్పుడు కనపడుతున్నప్పుడు ఛాయిస్ దీనిలలో ఏది మీకు నచ్చింది తేడా చూసారు కదా ఎందుకంటే మీకు వాట్ ఈజ్ ఫేవరెట్ కలరు అనొచ్చు కదా ఫేవరెట్ కలర్ ఉన్నది దాని దీని తేడా ఏంటి అంత డీప్గా మీరు వెళ్ళొద్దండి ఎంత డీప్ వెళ్తే అంత మీరే ఇంకా కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి ఉచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలరు వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్ అనేది సందర్భానికి తగ్గట్టుగా గమనిస్తున్నప్పుడు అబ్జర్వేషన్లో మీరు తెలుసుకుంటారండి ఓకే ఉచ్ అంటే ఏది ఉచ్ అతని యొక్క ఎన్నిక ఏది ఏది సెలెక్ట్ చేసుకుంటాం ఉచ్ ఉచ్ ఇస్ యువర్ హౌస్ మీ ఇండ్లు ఈ ఉన్న హౌస్లో ఏది ఉచ్ ఇస్ బెటర్ వన్ దీనిలో ఉన్న దాంట్లో బెటర్ వన్ ఏది ఉచ్ ఇస్ యువర్ క్యాబిన్ ఏది మీ క్యాబిన్ ఎక్కడ మీ క్యాబిన్ అంటే వేరేస్యర్ క్యాబిన్ విచ్ ఈస్ యువర్ క్యాబిన్ అంటే మీ గేర్లో ఏది ఏ క్యాబిన్ మీది విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్ ఈ కలర్లలో ఏ కలర్ మీది ఇష్టపడుతున్నది ఓకే తర్వాత హవీస్ గురించి తెలుసుకుందాం ఓకే నెక్స్ట్ మీకు ఎదండి హవీస్ హౌ అంటే ఎలా మ్యానర్ అండి మ్యానర్ని తెలియజేస్తూ చూడండి హవ్ ఈస్ యువర్ లైఫ్ హవ్ ఈస్ అవర్ ఫ్రెండ్ రాము హీజ్ యువర్ హెల్త్ హీజ్ ద ఫిల్మ్ హజ్ ఫిల్మ్ అన్నా కూడా కొంపల మంటబో ఎవరు మిమ్మల్ని ఇలా మాట్లాడుతున్నామేంటి హజ్ ద ఫిల్మ్ అనాలని ఎవరు అడగరండి ముందు మీరు ఏదో ఒకటి ముందు మాట్లాడండి నోటికి వచ్చింది హవ్ ఈజ్ మటు గుర్తుపెట్టుకోండి హౌ ఈస్ ఫీలింగ్ హౌ ఈస్ ద ఫీలింగ్ హౌ ఈజ్ యువర్ హెల్త్ హౌ ఈస్ యువర్ ఫాదర్ హెల్త్ హౌ ఈస్ యువర్ మదర్ హెల్త్ హౌ ఈస్ హౌ హజ్ సరే హౌను గురించి ఇంకా చాలా విషయాలని వాటిని గురించి వివరంగా తెలుసుకుందాం ఓకే నెక్స్ట్ పోయి కదండి అనే పదానికి డిక్షనరీలో ఉండే మీనింగ్స్ ఎప్పుడు ఎల్లప్పుడూ ఎన్నటికైనా సదా ఇన్ని అర్థాలు ఉన్నాయండి ఇప్పుడు ఆ అర్థాలు మీరు టైమింగ్ మర్చిపోండి మర్చిపోయి దానికి ఏం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుందని చెప్తాను నెక్స్ట్ కదా అండి ఎవ్వెర్ అంటే ఐనా అని గుర్తుపెట్టుకోండి యాక్చువల్గా ఐనా అనేది మీనింగ్ కాదు ఎవ్వరంటే అంటే ఈనా అని గుర్తుపెట్టుకోండి ఈ టెక్నిక్ ద్వారా కొన్ని పదాలకు అర్థాలు మీకు లైఫ్లో మళ్ళీ మర్చిపోకుండాట్టుగా నేను చెప్తాను ఓకే నెక్స్ట్ కదా అండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏమున్నాయండి వాట్ ఎవర్ హూ ఎవర్ వెన్ ఎవర్ వేర్ ఎవర్ విచ్ ఎవర్ హౌ ఎవర్ అన్నిటికీ ఎవ్వరెవరు ఎవరు వచ్చింది చూసారా వాటు హూ వెన్ను వేరు ఉచ్చి హు మీకు తెలుసు దానికి ఎవరైనా పదం యాడ్ చేశా ఇంత ముందు చెప్పే కదా ఎవరంటే అయినా అని గుర్తుపెట్టుకోమన్నాను మీకు తెలుసు వాటంటే ఏమి ఏమి ప్లస్ అయినా ఏమైనా అయితే ఈ విధంగా ఎవరు చెప్పకూడదు చెప్పరు కాకపోతే నేను ఏంటంటే మీకు మైండ్లో బాగా రిజిస్టర్ కావడం కోసం నేను ఈ విధంగా చెప్తున్నా అండి నేర్చుకున్నది ముఖ్యం ఎలా నేర్చుకున్నది కాదు ఓకే వాటి అంటే ఏమి ప్లస్ అయినా ఏమైనా మన మాటల సందర్భంలో అంటే కదా ఏమైనా పర్వాలేదు అట్లా పదాలు ఎక్కడెక్కడ సందర్భం మీకు అవసరమైతే అక్కడ వాడుకున్నట్టుగా చెప్తున్నాను అంటే ఏమి ప్లస్ అయినా ఏమైనా అంటే ఎవరు ప్లస్ అయినా ఎవరైనా వెన్ ఎవర్ ఎప్పుడు ప్లస్ అయినా ఎప్పుడైనా వేరెవర్ ఎక్కడ ప్లస్ అయినా ఎక్కడైనా ఉచ్ ఎవరు అంటే ఏది ఎవరంటే అయినా ఏది ప్లస్ అయినా ఏదైనా హౌ ఎవర్ ఎలా అయినా ఎలా ఎలా ప్లస్ అయినా ఎలాగైనా నువ్వు ఎలాగైనా రేపు పొద్దున పదింటికి ఫంక్షన్కి అటెండ్గా నువ్వు బస్సులో వస్తావో ట్రైన్లో వస్తావో చెప్తాం కదా హౌ ఎవర్ ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు జస్ట్ ఇప్పుడు వీడియో ఆఫ్ చేసి కూడా నేను అడిగితే మీరు చెప్తారు అంటే ఏమంటారు అయినా ఎవరంటే అయినా ఏమీ మీకు తెలుసు వాటెవరంటే ఏమైనా వేరంటే ఎవరైనా వెన్నెవరంటే ఎప్పుడైనా వేరెవరంటే ఎక్కడైనా వచ్చేవారంటే ఏదైనా ఎలా అయినా ఎలా అయినా ఎలాగైనా కరెక్టా ఇప్పుడు చూసారా ఏ అనే పదం ద్వారా మీరు ఆరు పదాలు అర్థాలు నేర్చుకున్నారు ఈ మాటల మధ్యలో సందర్భానికి తగ్గట్టుగా వాడుతుంటాం ఓకే ఇదే విధంగా ఇంకొక పదం ఉంది ఆ పదం కూడా చెప్తాను ఓకే నిష్పతి కదండి గుర్తు పెట్టుకోండి ఇలా గుర్తుపెట్టుకోండి ఎల్స్ అంటే ఇంకా ఎల్స్ అంటే ఇంకా ఇది పుస్తకం రాసుకోండి ఎల్స్ అంటే ఇంకా ఇంకా ఉపయోగించి ఎలా చెప్తాం వాట్ ఎల్స్ అంటే ఇంకా ఏమిటి ఇంతకుముందు తెలుసుకున్నాం కదా అయితే రివర్స్ వచ్చింది వాటంటే ఏమిటి ఏమిటి ఇంకా అనగా తెలుడ ఇంకా ఏమిటి అంటాం హూ ఎల్స్ అంటే ఇంకా ఎవరు జనరల్గా మనము క్లాస్లో టీచర్ వస్తాడు డెబ్బై మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరో చేతిలో తిన్నంటారు ఒక పది మంది చెప్తారు ఇంకా కొంతమంది కూర్చుంటుంది ఆ డా టీచర్ ఏ ఉంటాడు హూ ఎల్స్ ఇంకా ఎవరు ఇంకా ఎవరు సందర్భం కూడా ఇప్పుడు చెప్తున్నా చూడండి ఓకే ఇంకా ఏమిటి అన్నప్పుడు ఆడు చెప్తూ ఉంటారు ఇంకా మనం వినాలనే ఎల్స్ ఇంకా ఏమిటి ఇంకా ఇంకా తర్వాత విషయం కూడా వేర్ ఎల్స్ ఇంకెక్కడ ఇక్కడ కాక మనం ఒక ప్లేస్ ఒకతను మనకు రూట్ చూపిస్తుంటాడు పోతుంటాము ఇంకా రాలేదండి ఇంకా ఎక్కడా ఇంకెక్కడా ఇక్కడ కాకుండా ఇంకెక్కడా ఓకే సార్ ఇంతకుముందు హౌన్ గురించి చాలా విషయాలు చెప్తా అన్నాను ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఓకే నెక్స్ట్ కదా అండి ఓకే ఈ చార్ట్ చూడండి హౌ అనేది కామన్ పదం హౌ సూన్ ఎర్లీ ఎవర్ లాంగ్ మెనీ మచ్ ఆఫ్ ఎన్ లేట్ ఫార్ హార్ట్ ఓల్డ్ కలిపి చెప్తే హౌ సూన్ హౌ ఎర్లీ హౌ ఎవర్ హౌ లాంగ్ హౌ మెనీ హౌ మచ్ హౌ ఆఫన్ హౌ లేట్ హౌ ఫార్ హౌ హార్ట్ హౌ హోల్డ్ ఇప్పుడు వీటి మీనింగ్ ఏంటనేది చూద్దాం ఓకే నెక్స్ట్ బే కదా అండి హౌ సూన్ అంటే ఎంత తొందరగా హౌ ఎర్లీ అంటే ఎంత ముందుగా హౌ ఎవర్ అంటే ఏదేమైనా హౌ లాంగ్ అంటే ఎంత కాలము హౌ హౌమీన్ అంటే ఎన్ని హౌ మచ్ అంటే ఎంత హౌ ఆఫ్ అంటే ఎంత తరచుగా హౌ లేట్ అంటే ఎంత ఆలస్యంగా హౌ ఫార్ అంటే ఎంత దూరం ఎంత వరకు హౌ హార్ట్ అంటే ఎంత వేడిగా హౌ ఓల్డ్ అంటే ఎంత వయసు గల మరలా ఒకసారి చెప్తా చూడండి హౌ సూన్ అంటే ఎంత తొందరగా హౌ ఎర్లు అంటే ఎంత ముందుగా హౌ ఎవర్ అంటే ఏదేమైనా హౌ లాంగ్ అంటే ఎంత కాలము హౌ మెనీ అంటే ఎన్ని హౌ మచ్ అంటే ఎంత హౌ ఆఫ్ అంటే ఎంత తరచుగా హౌ లేట్ అంటే ఎంత ఆలస్యంగా హౌ ఫార్ అంటే ఎంత దూరం ఎంత వరకు హౌ హార్ట్ అంటే ఎంత వేడిగా హౌ ఓల్డ్ అంటే ఎంత వయసు గల ముఖ్యమైన అండి కాబట్టి పుస్తకం రాసుకోండి ఓకే ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు ఎన్నో మీకు గ్రూప్స్ ఉంటాయి వాట్సాప్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి ఫేస్బుక్లో షేర్ చేయండి మీకు నచ్చితే దీన్ని నచ్చిన పాయింట్ కింద రాయండి నచ్చకపోతే కూడా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు కూడా రాయండి ఇబ్బంది లేదు కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ బేసిక్ చెప్పాను హై లెవెల్ వాళ్ళు చూసుకొని ఇది బాగాలేదంటే దానికి నేను చేయగలింది ఏం లేదు హై లెవెల్లో చెప్తే బేసిక్ వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి కొన్ని బేసిక్ వీడియోస్ కొన్ని హై లెవెల్ వీడియోస్ ఇట్లా అన్ని రకాలుగా పెడుతుంటాను ఓకే మీరు తప్పకుండా కామెంటు రాస్తేనే మేము హ్యాపీ ఫీల్ అవుతాం మాకు ఇంకా ఇన్స్పిరేషన్ వచ్చి మరిన్ని వీడియోలు ఇక్కడ పెట్టడం జరుగుతుంది దానికంటే ముఖ్యంగా మీరు సబ్స్క్రైబ్ అయితే ముందుగా ఇంతవరకు నేను ఇప్పుడు ఎక్కడ అట్లా సబ్స్క్రైబ్ కమ్మండి చెప్పలే ఏ వీడియోలు చూసినా కూడా ఇప్పుడు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ కండి సబ్స్క్రైబ్ అని వస్తూ ఉన్నాయి సబ్స్క్రైబ్ అయిన దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మేము వీడియో అప్లోడ్ చేసే చేసిన వెంటనే మీకు ముందు ముందుగా వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు మీకు మెయిల్ ద్వారా పంపిస్తారు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్